మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారం. ఈరోజు మనమంతా ఆ పరమేశ్వరుడి నామస్మరణ చేయాలి. భోళాశంకరుడు మన కోరికల్ని కాదనకుండా తీరుస్తాడు. అందుకే ఈరోజు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ఓం అంబికానాథాయ నమః అని జపించాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత, పిల్లలకు సద్బుద్ధి కలుగుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. మనం ఏదైనా ఒక వస్తువును కొనాలంటే ముందుగా దాని విలువ, పనితరం గురించి కూలంకషంగా తెలుసుకుంటాం. అదే ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వారు దూరమైనప్పుడు. అందుకే ముందుగానే వారి విలువ తెలుసుకుని మాట్లాడాలి. మన విలువను పెంచుకోవాలంటే దిగజారకుండా వ్యవహరించాలి. అలా వ్యవహరించాలంటే మనలో గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అందరూ తప్పులు చేస్తారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకున్నవారు మాత్రమే ఉన్నత స్థానంలో నిలబడగలుగుతారు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముడు దండకారణ్యంలోని పంచవటిలో ఉన్నప్పుడు నిత్యం అసురులు ఆ ప్రాంతంపై దాడి చేస్తుండటంతో రామలక్ష్మణులు వారిని సంహరించారు. ఆ తర్వాత ఆ అసురుల సతీమణులు తమ పిల్లలతో సహా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడబోతుంటే సీతమ్మ వారు అడ్డుకుని కారణం అడిగింది. అప్పుడు వారు రామలక్ష్మణులు తమ భర్తలను సంహరించడం వల్లే తాము ఈ పనికి పాల్పడుతున్నామన్నారు. ఇందుకు చెలించిపోయిన సీతమ్మవారు, స్వామి, మీరు వారిని సంహరించడం వల్ల తెలిసి తెలియని వయసులోనే ద్వేషం, కక్ష, కోపం పెంచుకుని పిల్లలు కూడా అసురుల్లా మారిపోతారు అనడంతో రాముల వారు ఇక మీదట ఏ వ్యక్తినైనా వీలైనంత వరకు మార్చడానికి ప్రయత్నించి కుదరని పక్షంలో వారిని సంహరిస్తానని మాటిచ్చాడు. ఎందుకంటే ప్రాణం అనేది ఎంతో విలువైనది. దీపారాధన కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో దారిద్ర్యం దూరమై ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య ప్రాప్తికై ఈరోజు ఉదయాన్నే పూజగదిలో 3 బిల్వపత్రాలున్న దళాన్ని ఉంచి దానిపై 2 మట్టి ప్రమిదల్లో దీపాల్ని వెలిగించి మహావిష్ణువును పూజించాలి. ఒకవేళ బిల్వదళాలు లభించినట్టయితే ముగ్గుపిండితో బిల్వదళం ఆకృతిని వేసి దానిపై దీపాల్ని వెలిగించి పూజించినా సత్ఫలితాలు కలుగుతాయి. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. పూజగదిలో కామాక్షి దీపంతో పాటు నిత్యం వెలిగించే 2 దీపాలని వెలిగించవచ్చా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం. చాలామంది నిత్య దీపారాధనతో పాటు కామాక్షి దీపం, కుబేర దీపం అంటూ వెలిగిస్తారు. అయితే నిజానికి బేసి సంఖ్యలో దీపాలని వెలిగించకూడదు అనే మాట నిజమే. కానీ కామాక్షి దీపం, కుబేర దీపం నిత్య దీపారాధన లెక్కలోకి రావు. ఎందుకంటే ఈ రెండేగాక ప్రత్యేకంగా వెలిగించే దీపాల జ్యోతులు మనవైపు ఉండేలా వెలిగిస్తాం. అమ్మవారి, స్వామివారి అనుగ్రహం మనకు కలగాలనేదే ఇలా జ్యోతి మనవైపు ఉండేలా వెలిగించడంలో ఉద్దేశం. అందుకే నిత్యం వెలిగించే దీపాలతో కలిపి ఈ దీపాలని లెక్కించాల్సిన అవసరం లేదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఆర్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకై ఈరోజు ఉదయాన్నే లక్ష్మీ నారాయణుల ముందు దీపారాధన చేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో యథాశక్తి పూజించాలి. పూజానంతరం తేనె, అరటిపండును నైవేద్యంగా సమర్పించి ఏకహారతిలో 14 వత్తులతో మంగళహారతినివ్వాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక బాధల నుండి బయటపడేందుకు ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో అమ్మవారి ముందు విప్పనూనెతో కానీ నెయ్యితో కానీ దీపాలని వెలిగించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదో డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి
ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటిపైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.